नमस्ते अब मन पोटल रेडी अना काशिम भाई चूसा मटन शतकोड़ेकोड़ेना वेस्ट नीचे बोमडेल तेपचु तब तो बिल्डिंग लेपो हैदराबाद ऐडिया क्या है भाई रोज बोमडे बोमडे बोलते रहता है पोदने भले बेर इन तृप्ति असल स्ट्रांग स्ट्रांग हाय मुमताज बेगम आप बहुत अच्छा है क्या थप्पड़ मारूंगी साले एंड कोट्टेतावा लंच टाइम लो कोट्टे अंदर कोट्टे वाले ना पड़ो तीनी वाले पड़ों डाल के था हाँ नमस्ते आदित्य नमस्ते लाये हाँ नमस्ते नमस्ते मॉर्निंग ఎవరా నువ్వు ఎర్ర బాబు నల్లగా ఉన్నా అందుకే పేరు ఎర్రగేటను సచినేటి ఎర్ర బాబుని పిల్లల ఎవర్ కోసం వచ్చా బిన్ లాడెన్ అదే సద్దం హుసేన్ ఆల్్రెడీ బుస్ అట్టేసుకున్నాడు కదా బిన్ లాడెన్ ఎర్ర బాబు పట్టుకుంటే బాగుంటది అదేండి జోక్ ఎత్త నవ్వాలి గాని కొడతారేంటి మన దగ్గర ఎక్స్ట్రా పనికి రావు మనిషి అంతర్ది మాత్రం ఎక్స్ట్రా లేకపోతే ఎలాగండా నీకు ఎక్స్ట్రాలే కాదు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఎవర్ కోసం వచ్చావ్ ఈ ఆఫీస్ లో ఎస్పీ అనే ఒక హెడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉందంట పాప మాయన గలవడానికి మా వాళ్ళు వచ్చారు మీ వాళ్ళ అసలు నువ్వు ఎవడరా సీతారామ గారి దూర బంధువునండి ఒకప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి గారి కార్ డ్రైవర్ నండి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ లోపల అరుచుకుంటున్నారండి బాగోదని బయటనే సైలెంట్ అటెన్షన్ స్టాండర్డ్ టీస్ మనం ఒక క్యాంపుని పోవుగాన అవడ ఎల్లవరు డిసిప్లిన్ ആയിരിക്കണം പൊതുജനങ്ങളോട് సహకారంతో పరిమాణగే వేణం అవడ మీరు ఆర్కు ఒక శల్యం ఉండకం పాడిలా पुनर्जन्म जन्म प्रजल के अंकित तपून मनो सीएम फीलिंग సీరియస్ ఫీలింగ్ హ చా అయినా నువ్వు ఎస్పీతో ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నావు ఒప్పుకోలేదంటే అమ్మ నాతోనే ఉంటానంటుంది అమ్మ మనతో ఉంటే మన ఆటలు సాగవుగా అందుకే ఎస్పీతోనే ఉండి తన్నే మన దారికి తెచ్చుకుందామని అతన్న దారికి తెత్తావా ఎప్పుడు అతన్న ముందు లేడీస్ అనకే లేను గానే గో అంటాడు నువ్వేంటి బస్కిల్ చేస్తున్నావు భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా నీకేం బాబు చెప్తావో సర్లే ఇంకా లే కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం అది మనకు బెటర్ ఏంటి ఏం చేస్తున్నావు పుషప్స్ చేస్తున్నా నువ్వు పుషప్స్ చేస్తున్నావు ఎనకని చూసేవాళ్ళ కాదు ఒక రకంగా ఉంది రేయ్ బావరా ఎక్కడ అదిగో అచ్చుడు ఆ ఎస్పీ వాళ్ళు కార్ తోస్తున్నారంటరా కారాలను దొయలేదు కదరా కుళ్ళు జోకులు ఆపుతావా దిగితే వెళ్ళి సాయం చేద్దాం పద ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేద్దాం ఏ వచ్చేత్రా రేయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు గానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా తీసేసినాడు బాడీ ఎలా ఉండాలి
బాడీ ఉండాలి సరే కారు కూడా ఉండాలిగా ఇక్క నుంచి రోడ్డే లేదండి దానికి మనం ఏం చేస్తాం ఇంటి దగ్గరికి వెళ్దాం అదే బాగుంటది తమరవర్ సార్ ఉచిత సలహాలు ఇస్తారా కోల రంగరావని స్టేట్ లో పెద్ద పేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను వరంగల్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా వరంగల్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా వరంగల్ లో నిమ్మకాయలు ఉంటారా తెలుసా ఏమంటారు నిమ్మకాయలనే అంటారా మరి అదే ఎక్స్ట్రా అంటే రెండు కొట్టు వడతాంలే పగల చూస్తే పగలే గల్లో కొత్త ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా జస్ట్ మినిట్ ఆ సుభాష్ అన్న జేసుదాస్ క్యాసెట్ తనియా అది ఎనక తన్నా థ్యాంక్ యూ నో మెన్షన్ యు లైక్ మ్యూజిక్ నో ఐ డై ఫర్ మ్యూజిక్ యా నీ అలవాట్లో అభిరుచులు నాకు ఎందుకురా నేను ఏమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా ఇప్పుడు దాకా ఏం వినేసావురా ఓ తెగుపోయో ఏదో ఎక్స్ట్రా నువ్వుని యు హావ్ బ్యాటరీస్ లైబ్రరీ ప్లీజ్ దట్ ఈస్ లైబ్రరీ ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ అంతే చెప్తావా థ్యాంక్స్ రా యదవా అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు మీరు తెలుగు వాళ్ళ ఇందాక తెలియకుండా నిజాలని బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి అండి తీసే తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది సర్లేరా ఫాస్ట్ ఇదంతా తెలుసుకోవడానికి ఇన్సేపు పట్టింది ఎటర్ నీకా ఏం చేస్తున్నారు బాబు నా పుస్తకం నాకు తెలిపోతాం ఇదో తీసుకా పడవ వెళ్ళిపోతాం తొందరగా వచ్చే 5 నిమిషాలు గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారే ఉంటారు చెప్పరే మరి చెప్పారు కదా ఆనాటి వాళ్ళలో ఒక్క గురించి తెలుసు ఎందుకు తెలియదండి పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధి అండి బాబా ఏంటి పొట్టి శ్రీరాములు గారిది మీద ఒకే వీధి ఎలాగూ మా వీధిలో అందరూ పొట్టిగానే ఉంటారండి ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు ఏం మర్చిపోలేదండి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా అవునండి ఏ ఊరయ్యా సర్వేపల్లి అండి యాదవని సర్వేపల్లి ఆయన ఇంటి పేరు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను ఆయనకి నీకు పోలిక ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి గాంధీ గారితోనా మరి ముందా సగం చెప్పేవిటయ్యా నేను గాంధీ గారి ప్రియ శిష్యుడయ్యా అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోసారు కదండి అవును నన్ను కూడా దోసారండి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక గాంధీ గారితో పోల్చుకుంటావా ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా ట్రైన్ లోంచి ఈ ఆటో తోలడం నా వాళ్ళు కాదురా బాబా మెదడు వేది వచ్చేసేలా ఉంది మీరే తోలుకుంటే చంపేద్దరు కొంచెం బాబు ఆటో నడిచి వెళ్తున్నారండి పర్వాలేదు ఆటో ఎక్కండి ఓ రౌండ్ వేసుకుందామా నీ జిమ్ అనుకోను నీ అమ్మ కడుపు మాడా నీ చెత్త మహాన్ని నేను కావచ్చానరా రే నీకు అమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా కాకి రంగులో ఉన్న లేకి నాయలా అజ్జి బాబోయ్ మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్ మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి ఏటా తెగ బాగుతున్నా ఏటా సూపెట్టి ఒక మగాన్ని పట్టుకుని నడు రోడ్ లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా రే నువ్వు నిజంగా మొగోడు అయితే నీకు పైన మొలిసినవి మీసాలు అయితే నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5-5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను ఈడే ఉండురా ఈడే ఉండు నా కొడక నేను మగోడో కదా తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా జనాలు ఎందుకు సరే తీసుకురా ఎంతమంది తీసుకొస్తావు బాబోయ్ దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేస్తాను ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తాను అది అయ్యో అయ్యో
నా గురించి కాదా అనవసరంగా పరిగెట్టించారు చిచి సీట్ కూడా జింపుకున్నావు అయినా మన్న ఎవడ ఏం చేస్తాడరా ఉక్కుబాడే యా మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా అడిగి వాడు లేడనా చెప్తాను మీ పని యారా ఆల్తో పాటు పరిగెట్టలేకపోతున్నారే బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాడు లేక అవునరా ఇలా బ్యాచులు బ్యాచులు కింద వెళ్తున్నారంటరా రౌడీ మహాసభలో జరుగుతున్నాయా గుండె ఉడికిసాడరా నున్నకుందే ఈ లెగ్స్ ఎక్కడ చూసినట్టుంది నువ్వా ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే మాట మీద నిలబడపోతే సిరాకే మొడ సడిపోద్ది